హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తాను. మోటార్ వేద్దామని చెప్పేసి బయటకు అయితే వచ్చాను. నిన్న నైట్ చాలా పెద్ద వర్షం పడిందండి. ఒక 3 డేస్ నుంచి అనుకుంటా ప్రతిరోజు నైట్ మాత్రం చాలా పెద్ద వర్షం పడుతూ ఉంది. పెద్ద పెద్ద ఉరుములు అయితే వస్తూ ఉన్నాయి. మీ ఊర్లో కూడా అలాగే ఉన్నాయా వర్షాలు? వైజాగ్లో మాత్రం చాలా దారుణంగా పడుతుంది. అంటే నైట్ టైము, డే అంతా నార్మల్గానే ఉంటుంది. కానీ అసలు ఆ సౌండ్స్కి భయం వేస్తుంది నాకైతే. పిల్లలు భయపడతారు అనుకుంటే నేనే భయపడుతున్నాను, అంత పెద్ద సౌండ్లు వస్తున్నాయి. సో ఇంకలా బయటకు వచ్చి మోటార్ అయితే ఆన్ చేశాను. ఇంకా పాల ప్యాకెట్ టీ పెట్టాలి కదా. అయితే నిన్న నేను ఈ పాలు అయితే కాయలేదు, మామూలుగా కాచి మీగడ తీస్తాను కదా. సో నిన్నైతే కస్టర్డ్ చేసేసాను ఒక ప్యాకెట్. ఇంకో ప్యాకెట్ ఏం కాస్తాంలే అని చెప్పి ఇంకలా ఉంచేసాను అన్నమాట. పాలు అయితే కాయలేదు, డైరెక్ట్గా ఇప్పుడు టీ పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత రాగిజావ కూడా చేస్తున్నానండి. మా వారేమో రాగిజావ ఇవ్వడం మానేసావు ఏంటి భారతి అని అడుగుతున్నారు. సరే అని చెప్పి ఇంకా మళ్ళీ రాగిజావ అయితే చేస్తున్నాను. నేను మామూలుగా ఇంట్లో రాగి పిండిని నేనే, మొలకలు వస్తాయి కదా, సో రాగి మాల్ట్ చేసి పెట్టుకుంటాను. కాకపోతే అయిపోయిందని చెప్పేసి ఇంకా బయట కొనడం ఆపేసాను, ఇంట్లో కూడా చేయడం మానేశాను. అయితే ఇంకా ప్రస్తుతానికి మాత్రం బయట నుంచి రాగి పిండి తీసుకొని వచ్చి ఇదిగోండి ఇంకా రాగి జావ అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే నేను యోగా కూడా చేస్తున్నానండి. అంటే కొంచెం సన్నగా అవుదాం, అంటే సన్నగా అవడం కాదు, యాక్చువల్గా నేను సన్నగానే ఉంటాను, మీరు కంగారు పడకండి. నీకెందుకమ్మా అంట అనొచ్చేమో. పొట్ట వచ్చేసిందండి నాకు కూడా. చాలామంది అక్క మీరు ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు. మా వార్త చెప్తే నవ్వుతున్నారు. ఎందుకంటే నేను సన్నగా ఉంటాను కదా. సన్నగా ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొట్ట అండి. డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా ఖచ్చితంగా పొట్ట అయితే వస్తుంది కదా. సో నేను అప్పుడు సరిగా కొంచెం కేర్ తీసుకోలేదో ఏమో, చాలా పొట్ట వచ్చేసింది. అందుకని చెప్పేసి నేనైతే ఆ యోగా చేస్తున్నాను. యూట్యూబ్లో చూసే కొన్ని నేర్చుకున్నాను, ఈజీగా ఉండేవి. సో పొట్ట తగ్గాక మీతో షేర్ చేస్తాను, ఓకేనా? సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను రాగిజావ చేశాను కదా, అది పక్కన పెట్టేసి ఇక్కడ నేను పప్పు చేస్తున్నాను. దోసకాయ పప్పు అన్నమాట. డైరెక్ట్గా కందిపప్పు కడిగేసి అందులో ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 1/2 పెద్దదన్నమాట దోసకాయ, అందుకే 1/2 దోసకాయ పైన తొక్క తీసేసి వేసాను. అలాగే పసుపు, ఇంకా ఒకసారి పచ్చిమిర్చి వేస్తాను. కానీ ఇవాళ నేను పులుసు కారం ఉంటుంది కదా, పులుసు కారం అయితే 1 2 స్పూన్స్ వేసానన్నమాట. ఇంకేం వేయను, ధనియాల పొడి అయితే అవన్నీ ఏం వేయను. పులుసు కారంలోనే అవన్నీ ఉంటాయి కాబట్టి. సో 1 2 స్పూన్లు కారం కూడా వేసేసి 1 గ్లాస్ వాటర్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి మూత పెట్టేశాను. 3 విజిల్స్కి పప్పు బాగా ఉడికిపోద్ది, ఇంకా లాస్ట్లో తాలింపు పెట్టుకోవడమే. అంటే ఎందుకు చెప్పాలి పప్పు మాకు వచ్చలే అని మీరు అనుకోవచ్చు. పులుసు కారం కనుక వేసుకుంటే పప్పులో చాలా మంచి టేస్ట్ వస్తుందండి, పచ్చిమిరపకాయల కంటే కూడా. అంటే ఎక్కువగా పప్పు పచ్చిమిర్చితోనే చేస్తూ ఉంటాను నేను కూడానా. అయితే పులుసు కారంతో చేసిన పప్పు చాలా మంచి టేస్ట్ వస్తుంది, అందుకే చెప్తున్నా, ఇంకేం లేదు. ఆ తర్వాత ఇంకా టీ అయితే పెట్టేశాను, ఇంకా రైస్ కూడా పెట్టేశాను, అదైతే ఉడుకుతూ ఉంది. ఇంకా మా మామయ్య అయితే లేచేసారు ముందే. మామయ్యకి నేను కూర్చొని టీ తాగుతూ ఉన్నాం, మా వారికి ఇచ్చాను, తనేమో ఇంకా రూమ్లో కూర్చొని తాగుతూ ఉన్నారన్నమాట. ఇంకా నేను మామయ్య ఏమో కూర్చొని మాట్లాడుకుంటూ తాగుతూ ఉన్నాం టీ అయితే. అంటే ఇంకా ఎలక్షన్స్ రిజల్ట్ వస్తుంది కదా అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్. సో ట్యూస్డే మనకి రిజల్ట్ వస్తుంది కదా, సో ఆ రోజంతా కొంచెం బయటకు వెళ్ళడానికి కుదరదమ్మా, అంటే కర్ఫ్యూ అది ఉంటుందేమో. కొంచెం జాగ్రత్తగా ఈరోజే పనులు ఏమైనా ఉంటే ఇవాళే చెప్పేసి బయటకు వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాల్సిన ఏదైనా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఇంకా అలా కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత టీ తాగేసి ఇంకా మొక్కలకి నీళ్ళు వేద్దామని చెప్పేసి బయటకు అయితే వచ్చాను. మామయ్య వేస్తానని చెప్పారు, కాకపోతే కింద సెక్షన్ నాదే అనమాట. నాకేంటంటే గుమ్మం తుడిచి ఆ తర్వాత మొక్కలకి నీళ్ళు వేస్తే అప్పుడు మట్టి లేకుండా ఉంటుంది. అదే కాకుండా వర్షం పడింది కదా, సో మొత్తం మెట్ల దగ్గర నుంచి మట్టి అంతా బాల్కనీలోకి వచ్చేసింది. సో మొత్తం అంతా కూడా కడిగి ఆ తర్వాత ముగ్గు పెట్టాను. ఇంకా మొక్కలన్నిటికి కూడా నీళ్ళు అయితే నేనే వేసాను. వేసేసి ఇంక మొత్తం అంతా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేశాను అన్నమాట. పెట్టేసిన తర్వాత ఇంకా వంట పప్పు అది అంటే పప్పు ముందుగానే పెట్టేశాను కదా, సో అదైతే ఉడికిపోయి ఉంటుంది. ఇంకా దానికైతే ఇప్పుడు తాలింపు పెట్టాలి. ఇంకా పప్పుతోటి ఎగ్ అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి ముందే పెట్టాల్సింది స్టవ్ మీద, మర్చిపోయాను గుడ్లు ఉడకబెట్టడం, మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా ఉడుకుతూ ఉంటుంది,
ఇంకిక్కడేమో నేను పప్పు తాలింపు అయితే పెట్టుకుంటా ఉన్నాను. అయితే ఈ కడాయి గురించి అడుగుతున్నారండి అక్క, మాకు మేము ఆర్డర్ చేసాము, చిన్న సైజ్ వచ్చింది, మీది కొంచెం వెడల్పుగా ఉంది, పెద్ద సైజ్ లాగా ఉంది అని చెప్పి. యాక్చువల్గా ఇది నిజమేనండి, ఎందుకంటే మా చెల్లి నాకంటే ముందు ఆర్డర్ చేసింది, సో తన దగ్గర ఉన్నది ఇంకొంచెం చిన్న సైజే, నా దగ్గర కొంచెం పెద్దదిలాగా అని నాకు అనిపించింది. మరి ఎందుకు అలాగా ఇచ్చారో మరి నాకైతే తెలీదు. క్వాలిటీ వైజ్ బాగున్నాయి రెండు, ఒకటే సేమ్ క్వాలిటీ అన్నమాట. అయితే ఇంకా పప్పులోకి నేనైతే మజ్జిగ మిరపకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. సో నన్ను ఒకసారి షేర్ చేయండి అక్క, ఎలా వచ్చాయో మజ్జిగ మిరపకాయలు అని అడిగారు కదా. యాక్చువల్గా హాఫ్ తినేసాము, ఇంకెందుకు ఆ వీడియో నేను మర్చిపోయాను మీతో షేర్ చేయడం. సో ఈ వీడియోలో నేను యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇవైతే బజ్జీ మిరపకాయలు అంటాం కదా, ఎక్కువ కారం ఉండవు, లైట్ కారం ఉంటాయి కదా, సో వాటిని అయితే తీసుకొని ఇలాగ కత్తితోటి ఇలా పొడవుగా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్. సో ఇది అందరికీ తెలిసిందే కదా. అయితేనండి, నేను ఇప్పుడు వంట నేర్చుకుంటున్న వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి, సో వాళ్ళకి తెలియదు కదా ఇలాంటి వంటలన్నీ కూడా కంగారు పడుతూ ఉంటారు, ఏం లేదండి, చాలా సింపుల్గా ఒక 1/4 కేజీ 1/2 కేజీతోనే స్టార్ట్ చేయండి. పిండి వంటలు కానీ, పచ్చళ్ళు కానీ, లేదా ఇలాంటివి ఏవైనా సరే, సో ఈజీగా తర్వాత మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోగలరు. సో ఇక్కడ ఏంటంటే నేను 1/4 కేజీ పచ్చిమిరపకాయలని నీట్గా కడిగేసి ఎండిన తర్వాత ఘాటు పెట్టుకొని, ఇదిగోండి 1/4 కేజీ పచ్చిమిరపకాయలు కదా, 1/2 లీటరు పెరుగు, పెరుగులో సాల్ట్, అదే కల్లుప్పు అంటాం కదా, సో ఉప్పు కలిపేసి అది మునగడానికి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. అంటే పెరుగు కొంచెం చిక్కగా ఉంటుంది కదా, సో కొంచెం వాటర్ కూడా వేసుకొని మజ్జిగలాగా చేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేయకండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇలా ఒక రోజంతా కంప్లీట్గా పచ్చిమిరపకాయలని నానబెట్టేసేయాలి. నానబెడితే చూసారు కదా కలరు వైట్ కలర్లోకి వచ్చేసాయన్నమాట, మొత్తం గ్రీన్ కలర్ అంతా పోయి. ఆ తర్వాత అందులో ఉన్న మజ్జిగ అంతా తీసేసి ఒక 3-4 డేస్ పాటు ఇదిగోండి ఇలాగ ఎండలో ఎండబెట్టాలి. ఒకరోజు ఎండబెట్టడం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మజ్జిగలోనే వేసేయాలి. అప్పుడైతేనే ఆ మజ్జిగ పీల్చుకొని మనకి మిరపకాయలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి. అలాగ 3 డేస్ చేయండి, మజ్జిగ అంతా డబ్బాలో అయిపోయే వరకు చేసి ఆ తర్వాత అవి బాగా కంప్లీట్గా ఎండే వరకు ఎండబెట్టండి, కవర్ మీద పెట్టేసి ఎండబెట్టేసేయండి. అప్పుడైతే మనకి 1 ఇయర్ అయినా సరే నిలువ ఉంటాయి. కాకపోతే నేను 1/4 కేజీయే చేశాను, చెప్పాలంటే తినేసాం, అందులో హాఫ్ తినేసాం, ఇవే మిగిలిన్నాయి. కాకపోతే ఇప్పటికైనా మీతో వీడియో షేర్ చేద్దాం కదా అని చెప్పి ఇంకా ఇందులో యాడ్ చేశాను అన్నమాట. సో అది మిరపకాయలు మాత్రం చాలా యమ్మీగా ఉన్నాయి, ఒక మంచి మజ్జిగ ఫ్లేవరు, నెయ్యిలో ఫ్రై చేసినట్లు ఉన్నాయన్నమాట ఆ వాసన. మా వారైతే అడుగుతున్నారు నెయ్యిలో ఫ్రై చేసావా మిరపకాయలని అని, అంత మంచిగా ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది, దానికైతే ఇదిగోండి పోపు పెట్టేసుకుంటున్నా. ఇంకా అదే కడాయిలో ఎలాగో ఆయిల్ ఉంది కదా, మజ్జిగ మిరపకాయలని తీసేసి ఒక గిన్నెలోకి అందులోనే ఇంకా ఆవాలు, వెల్లుల్లిపాయ, ఆ తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసి మంచిగా పోపు అంతా వేగిన తర్వాత ఆ పోపులోనే పప్పు వేసేసాను అన్నమాట. ఇదిగోండి దోసకాయ పప్పు ఉడికిపోయిన తర్వాత ఇంకా అందులో ఉన్న ముక్కలన్నీ కూడా బాగా మ్యాష్ అయిపోతాయండి. ఒక్కసారి పప్పు గుత్తితో కనుక ఎనిపేసాము అంటే ఇదిగోండి ఇలా అయిపోయింది అన్నమాట పప్పు. చాలా మంచి వాసన వస్తుంది ఇల్లంతానా. పప్పుకి మెయిన్ టేస్ట్ అంతా ఆ పోపులోనే ఉంటుంది కదా. సో పోపులో మంచిగా వెల్లుల్లిపాయ, ఇంగువ, ఎండుమిర్చి మంచిగా అన్నీ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయాయి, ఎగ్ కూడా ఫ్రై చేసేస్తా ఉన్నా. ఫ్రై అంటే పెద్ద హడావిడి ఫ్రై ఏం కాదండి, జస్ట్ ఆయిల్లో ఎగ్స్ కట్ చేసి వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, కొంచెం సాల్ట్ వేసేసి ఇంక ఇలా ఫ్రై చేసేస్తున్నాను అంతే. ఇవాళ నేను నాన్ వెజ్ తినను మండే పూట, కాకపోతే ఇంకా వాళ్ళ కోసం, మా వారికి, పిల్లల కోసం, మామయ్య వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా ఎగ్ వరకు ఫ్రై చేసేసాను. మజ్జిగ మిరపకాయలు యాక్చువల్గా నా కోసమే అన్నమాట, ఇంక మా వారికి కూడా నచ్చింది. సో యాక్చువల్గా చెప్పాలంటే పిల్లలు కూడా అంత ఇష్టంగా తింటున్నారు మజ్జిగ మిరపకాయలు, కాకపోతే కడుపులో మండుతుందని నేను పెట్టట్లేదు, కానీ అసలు ఒక్కొక్కళ్ళు కనీసం 4 5 తినేస్తున్నారనమాట. అందుకే వాళ్ళకి చూపించకుండా ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను. స్పైసీ చాలా ఎక్కువ తింటున్నారు మా పిల్లలు, ఇంకా కంట్రోల్ చేస్తున్నాను అన్నమాట. మా వారు ఎక్కువ తినరు కారము, అంటే ఇవి అంత కారం లేవు కానీ పిల్లలకి అంత కారం పెట్టకూడదు, మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అని చెప్పి కారాలు అయితే కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను, అంటే తగ్గిస్తున్నాను కూడా లేండి.
ఆ తర్వాత ఇంకా టిఫిన్ వచ్చేసి దోశలు, ఇంకా మా వారికి అయితే దోశలు వేస్తూ ఉన్నాను. పిల్లల్ని అయితే లేపాను, ఇంకా వాళ్ళని లేపి జావ అయితే ఇవ్వాలి. ఇంకా ఫస్ట్ బాక్సులు కట్టేస్తే ఒక పని అయిపోద్ది, ఆ తర్వాత నేను ప్రశాంతంగా ఇంట్లో పని అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పి ముందు మా వారికి అయితే ఎదుగుండి ఇలా దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇది చెప్పాను కదండి, పెనం మీద నేను ముందు రోజు చపాతీలు కాల్చాను, దానివల్ల పేపర్ దోశలు అంత ఇదిగా రావట్లేదు, విరిగిపోతున్నాయండి. ఇంకా నుంచి కాల్చకూడదు పెనం మీద దోశలు, అదే చపాతీలు మాత్రం. సపరేట్గా ఇంకొక పెనం ఉంది, కాకపోతే నాకు ఎందుకో ఈ పెనం ఇష్టం అన్నమాట, అందుకే చపాతీలు దోశలు అన్నీ దీని మీదే కాలుస్తూ ఉంటాను. కానీ రావట్లా, సో ఇంక నుంచి కాల్చకూడదని ఫిక్స్ అయ్యాను చపాతీలు. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా మొత్తం అన్నీ కూడా బాక్సులు కట్టేసానా, ఇంకా మా వారేమో టిఫిన్ కూడా బాక్స్ పెట్టేయమన్నారు, బాక్స్ పెట్టేశాను. ఇంకా ఇందాక చేసుకున్న రాగిజావ ఉంది కదా, అదైతే చల్లారిపోయింది, అందులో మజ్జిగ అయితే కలిపేశాను. మజ్జిగ కలిపేసి ఇదిగోండి ఇలా చిలకొట్టేస్తున్నాను, చల్లారాక మజ్జిగ కలుపుకోవాలి. ఒకవేళ వేడిగా తాగాలి అనుకుంటే నిమ్మరసం పిండుకోండి, చాలా బాగుంటుంది. నిమ్మరసం అయిపోయింది అందుకే మజ్జిగ అయితే వేసేసుకున్నాను. సాల్ట్ వేసాను కొంచెం, ఇంకా పిల్లలకు కూడా ఇస్తూ ఉన్నాను అన్నమాట, ఎందుకంటే ఉదయాన్నే ఇంకా పాలు తాగట్లేదు వాళ్ళు. ఉదయాన్నే ఒక గ్లాస్ జావైనా ఇస్తే టిఫిన్ తినడానికి టైం పడుతుంది, వాళ్ళు 9 అలా తింటారు కదా. సో ఇప్పుడు టైం అయితే 7:30 అయింది, 7:30, 7:40 అలా అయింది. సో ఫస్ట్ ఒక గ్లాస్ జావ అయితే తాగేద్దాంలే అని చెప్పి నేను ఒక 4 స్పూన్స్ వేసానేమో, 4 గ్లాసెస్ వచ్చాయండి రాగి జావ. అంటే జస్ట్ ఒక స్పూన్కి ఒక గ్లాస్ జావ అయితే వచ్చింది, పొట్ట కూడా కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా అందాకలా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇచ్చాను. నాకు మాత్రం చాలా ఇష్టం రాగి జావ మాత్రం. ఇంకా అన్నము, టిఫిను, పెరుగు, పప్పు, ఎగ్, అలాగే మజ్జిగ మిరపకాయలు. నేనైతే మజ్జిగ మిరపకాయలు అంటాను, ఇంకా మేము నెల్లూరు సైడ్ అయితే ఉప్పు మిరపకాయలు అంటారు, వైజాగ్ సైడ్ మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలు అంటారు. మరి మీరేమంటారో చెప్పండి నాకు, అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా అంటూ ఉంటారు కదా. అయితే నన్ను అక్క మీరు వైజాగ్ వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది కదా, ఇంకా మా నెల్లూరు అంటారేంటి, మా వైజాగ్ అనుకుండా అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. అలా ఏం లేదండి, నాకు నెల్లూరు ఎక్కువ వైజాగ్ తక్కువ అట్లా ఏం కాదు. ఎందుకంటే దాదాపు 13 అయిపోతుంది వైజాగ్ వచ్చి నేను, ఇంకా కాకపోతే అలవాటు మా నెల్లూరు అని అనడం మానేశాను. వైజాగ్ అయినా నాదే, నెల్లూరు అయినా నాదే, ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగాను కదా. సో అక్కడి నుంచి వచ్చినప్పుడు దాన్ని కూడా వదలలేను, దీన్ని కూడా వదలను, నాకు రెండూ సమానమే అన్నమాట. సో కామెంట్స్లో అన్నారు అందుకే చెప్తా ఉన్నాను, నాకు అలాంటి వేరియేషన్ అయితే లేదు. చెప్పాలంటే నా భాష కూడా మారిపోయింది, అంటే చాలామంది అక్క నెల్లూరు స్లాంగ్ మాట్లాడొచ్చు కదా అని అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను నెల్లూరు భాష కూడా మాట్లాడలేకపోతున్నాను. నెల్లూరు వెళ్ళి మా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వస్తుంది, కానీ ఆ స్లాంగు వైజాగ్లో ఉంటే మాత్రం రాదు. సో అంతలా మారేవన్నమాట లాంగ్వేజ్ అనేది, అదే స్లాంగ్ అనేది. సో అది నాకు రెండు ఊర్లు సమానమే అండి. ఆ తర్వాత ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను. ఒకవైపు మా మేడ్ వచ్చింది, ఇంకా ఆవిడకి కూడా వేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే టిఫిన్ తినేసి గిన్నెలు కడుగుతాను అమ్మ అనింది. ఇంక ఈ లోపల మొక్కలన్నిటికీ కూడా నీళ్ళు అయితే పోస్తూ ఉన్నాను. మనీ ప్లాంట్స్కి హ్యాంగింగ్ ఎంత హ్యాంగ్ అయితే మనకి అవి అంత బాగా గ్రో అవుతున్నాయండి. ఇవి ఇక్కడ నేను హ్యాంగ్ చేసేసాను కిచెన్లో, చాలా పొడవుగా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఇంక మిగతావన్నీ కూడా హ్యాంగ్ చేయడానికి నాకు అవ్వట్లేదు, కానీ అవన్నీ హ్యాంగింగ్ పాట్సే, వాటికి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయన్నమాట ఐరన్వి. కాకపోతే ఎక్కడ హ్యాంగ్ చేయాలో అర్థం కాక ఇంకా అన్నీ కూడా అలా కింద అయితే పెట్టుకున్నాను. కానీ త్వరగా గ్రో అవ్వాలి అంటే మాత్రం అవి హ్యాంగ్ చేస్తేనే బాగా వస్తున్నాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో, ఒక 3-4 మాత్రం బాగా ఇలా పొడవు పొడవుగా వచ్చాయన్నమాట. ఇంకా మొక్కలన్నిటికీ నీళ్ళు అయితే పోసేసి షింక్ దగ్గరే ఉంచేస్తాను ఒక 1 అవర్ అలాగా. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ తీసి ఎక్కడక్కడ పెట్టేస్తాను. ఇంక ఈ లోపల టిఫిన్ కూడా పెట్టేస్తున్నాను మా మేడికి, అలాగే మామయ్యకి కూడా ఉదయాన్నే పెట్టేస్తాను. పిల్లలు రాగిజావ తాగారు కదా, సో వాళ్ళకి స్నానం చేసి వచ్చిన తర్వాత పెడుతున్నాను అనమాట. ఇవాళ టమాటా చట్నీ, అంటే ఏం చట్నీ చేయలేదు, నిన్న చేసిన టమాటా చట్నీయే ఉంది. సో ఇంకా అదే తినేస్తూ ఉన్నారు. ఇంక ఇవాళ చట్నీ చేసే బాధ తప్పింది. టమాటా చట్నీ ఏంటంటే మనకి 2 అయినా ఏం జిగురు రాదు, ఏం రాదు, పాడవుదు అనమాట, బాగుంటుంది. సో ఇంక పెద్దోడైతే ఫ్రెష్ అయిపోయాడు, చిన్న ఆయన మాత్రం ఇప్పుడే స్నానం చేసి వచ్చాడనమాట. ఇంక పెట్టాలి టిఫిను. అయితే చూడండి తల దూకోవడం, వాడు ఎలా దూకుంటాడంటే అసలు ఎంత సోకులు పిచ్చాయంటే పిల్లలకి అర్థం వదలరు అనమాట. ఇదిగోండి నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా దాంకుంటూ ఉన్నాడు. ఇంకా అలా అర్థం చూసుకొని ఎంతసేపు దూకుంటున్నాడో,
కొత్త టీషర్ట్ అన్నమాట అది, మొన్న ఏజియోలో తీసుకున్నాను. సో అదైతే వేసుకొని అద్దం ముందు నించోని చూడండి ఎలా దూకుంటా ఉన్నాడు. నేను దూతాను ఇవ్వరా అంటే వద్దు నేనే దూకుంటాను అమ్మా అని అంటున్నాడు. నవ్వు చూడండి. ఇంకా అలాగే ఇంకా రెడీ అయిపోయాడు. ఇంకా నీకు టిఫిన్ పెట్టేశాను తినేసాయి అని చెప్తా ఉన్నాను అనమాట. రాగిజావ తాగాను కదమ్మా అని అన్నాడు. అది తాగావు కదా ఇప్పుడు టిఫిన్ కూడా తిన అని చెప్తే వాడు నాకు ఒక దోసే చాలన్నాడు అనమాట ఇందాక. అందుకని ఒక దోసే వేశాను, పెద్దోడికి మాత్రం రెండు దోసలు వేసాను. సో చక్కగా రెడీ అయిపోయి కూర్చొని టీవీ చూస్తూ ఉంటారనమాట. హాలిడేస్ కదా, వర్క్ ఏదైనా చెయ్యండిరా అని చెప్పినా కూడా అసలు వినట్లేదు. వాళ్ళ డాడీ అయితే వర్క్ ఇచ్చేసి వెళ్ళారనమాట వర్క్ షీట్స్. సో ఇప్పుడైతే అవి చెయ్యాలి. ఇంకా వాళ్ళైతే ఆ టిఫిన్ తినేసి ఆ బిజీగా ఉన్నారు వర్క్ షీట్స్ చేయడంలో. ఇంకా నేనేమో ఆ మధ్యాహ్నము పప్పు చేశాను కదా మధ్యాహ్నానికి. సో పప్పుతోటి ఇలా నిమ్మకాయ పచ్చడి ఉంటే చాలా బాగుంటుందండి. వీళ్ళు ఎంతమందికి పప్పుతో నిమ్మకాయ పచ్చడి ఇష్టం చెప్పండి. నాకైతే ఆవకాయ ఎంత ఇష్టమో నిమ్మకాయ పచ్చడి కూడా అంతే ఇష్టము. అయితే ఇది మొన్న నేను నిమ్మకాయల్లో ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాను కదా. సో ఇప్పుడు దీంట్లో కారం అయితే కలుపుకుంటున్నాను. కొలత చెప్పాలి కదా, ఎల్లో కలరు కప్పు ఉంది కదా, ఆ కప్పుతోటి 6 కప్పులు నిమ్మకాయలు అయితే వచ్చాయండి, నిమ్మకాయ ముక్కలు. సో 3 కప్పులకి 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారం అనమాట. 6 కప్పులు కాబట్టి 2 కప్పులు కారము, 2 కప్పులు ఉప్పు అయితే వేసుకున్నాను. అయితే 1 స్పూను ఆవపిండి, జస్ట్ 1 స్పూన్ వేస్తే చాలు. అయితే ఏమైందంటే నేను క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఇదిగోండి ఇది ఆవపిండి అనమాట, ఈ మాత్రం. అంటే 1 స్పూన్ జస్ట్ అలా, మరీ పెద్ద స్పూన్ కూడా కాదు, చిన్న స్పూన్తో 1 స్పూన్ వేస్తే చాలు. ఎక్కువ ఆవు పిండి వేసినా సరే మళ్ళీ చేదుగా అనిపిస్తుంది, ఎందుకంటే నిమ్మకాయ పచ్చడి ఆల్రెడీ కొంచెం చేదుగానే ఉంటుంది కదా అందుకని చెప్పి. అంతేనండి, 3 కప్పులు నిమ్మకాయ ముక్కలకి 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారము, అలాగే 1 హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూను ఆవు పిండి వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోండి. అయితే ఈ నిమ్మకాయల్లో అంత ఎక్కువ జ్యూస్ లేదో ఏమో, ఇంకొంచెం బాగా ఊరాలనుకుంటా. అయితే ఇంకొక 5-6 నిమ్మకాయలు తెచ్చి జ్యూస్ పిండుదాం అనుకుంటున్నాను. ఒకవేళ పులుపు అంటే పుల్లగా ఉంది అంటే కొంచెం కారం ఉప్పు మళ్ళీ కలుపుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం కాదు. సో ఫస్ట్ అయితే ఇలా కలిపేసాను. కొలత అయితే మాత్రం అంతేనండి, 3 కప్పులకి 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారం అనమాట, అంతే. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా పోపు అయితే పెట్టుకోవాలి. పోపే అనమాట ఈ పచ్చడికి మంచి వాసన వచ్చేది, స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అంటే నిలవ పచ్చడి కదా, మనకి 6 నెలలు 8 సంవత్సరమైనా ఉంటుంది. కాకపోతే నేను జస్ట్ 15 కాయలు అలా పెట్టాను అంతే, ఒక డజన్ కాయలు పెట్టాను అంతేలేండి. సో ఇప్పుడు ఆయిల్ అయితే దాదాపు 100 గ్రాముల పైనే వేసుకున్నానండి, అదే 150 ml అలా వేసుకున్నాను ఆయిల్. ఇది పల్లి ఆయిల్ ఏం కాదు, సన్ఫ్లవర్ ఆయిలే. నాకు ఎందుకో సన్ఫ్లవర్ ఆయిల్ బాగుంటుందేమో అనిపించింది, దీనికి పల్లి ఆయిల్ ఉంది కానీ వేయలేదు. అయితే 1 స్పూన్ ఆవాలు, అలాగే 10 మెంతులు, కొంచెం జీలకర్ర, 5-6 ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు, కొంచెం మినపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోండి పోపులో. ఆ తర్వాత ఇంగువ, ఇంగువ మంచి స్మెల్ వస్తుందండి పచ్చళ్ళలోకి. చాలామంది ఆవకాయలో కూడా వేస్తారు, నాకు ఎందుకో ఆవకాయలో నచ్చదు ఇంగువ, నిమ్మకాయ పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. అయితే ఈ పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం ఇలా ట్రై చేస్తూ ఉండండి, తర్వాత మీకే అలవాటు అయిపోద్ది. బయట షాప్స్లో కొనుక్కునే కంటే కూడా ఇవన్నీ కూడా చక్కగా కొంచెం కొంచెం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. బయట కొనే పచ్చళ్ళ కంటే కూడా ఇంట్లో పెట్టుకునే పచ్చళ్ళు చాలా బాగుంటాయండి. మనం ఫ్రెష్గా పెట్టుకుంటాము, అది కాకుండా మంచి ఆయిల్ మంచివన్నీ వేసి పెట్టుకుంటాం కాబట్టి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. అసలు మా ఇల్లంతా వాసన ఎలా ఉందంటే అలా ఉందన్నమాట ఈ నిమ్మకాయ పచ్చడి స్మెల్ అయితే. ఇది పప్పుతోటి చాలా బాగుంటుంది, అందుకే ఇంకొంచెం నిమ్మకాయలు ఊరాలి అయినా సరే కలిపేసాను అనమాట పచ్చడి అయితే మాత్రం నేను పప్పుతో తిందాంలే అని చెప్పి. సో అది ఇంకా పచ్చడి అయితే మాత్రం. సో చూసారు కదా వ్లాగ్. సో వ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.